हेलो एवरीवन, नर्चर योर इंग्लिश कम्युनिकेशन बाय प्रतिभा पुलिजाला। आई एम अ कॉर्पोरेट ट्रेनर एंड अ टैलेंट नर्चर कोच। टुडे वी आर गोइंग टू अंडरस्टैंड व्हाई आर वी हैविंग प्रॉब्लम व्हेन वी स्पीक वी ऑल ऑफ अ सडन स्टॉप। అంటే మనం ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్గా మనము ఒకలాగా ఆలోచనలోకి వెళ్ళిపోతాం, ఏదో గుర్తు చేసుకోవడానికి చూస్తాం, వర్డ్స్ రావు మనకి, స్టాప్ అవుతాం. ఐ మే కరెక్ట్? డూ యూ ఫేస్ దిస్ ప్రాబ్లం? ఎస్. డూ యూ వాంట్ టు నో వై యూ ఫేస్ దిస్ ప్రాబ్లం? ఎస్. ద ప్రాబ్లమ్ ఈజ్ మీరు వర్డ్స్ని బై హార్ట్ చేస్తారు. యూ షుడ్ నాట్ బై హార్ట్ ద వర్డ్స్. ఎప్పుడైనా కూడా వర్డ్ది మీనింగ్ తెలుసుకోవాలి. ఆ వర్డ్ని మీరు సింపుల్గా యూస్ చేయడం మొదలుపెట్టాలి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నప్పుడు యూ షుడ్ ఆల్వేస్ కీప్ అ బుక్ డెడికేటెడ్గా. మీరు ఫిక్స్డ్ ఒక బుక్ పెట్టుకోవాలి. మీకు డైలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గో ఇన్ అ వెరీ సింపుల్ మేనర్, డోంట్ గో టు హార్డ్ వర్డ్స్. ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నప్పుడు స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. దాంట్లో మీరు డైలీ వాడే శబ్దాలని, డైలీ వాడే వర్డ్స్ని మీరు నోట్ చేసుకొని దానికి మీనింగ్ రాయండి. మీనింగ్ రాసినంత మాత్రాన సరిపోదు. మీనింగ్ రాసిన తర్వాత దాన్ని పక్కనే ఒక చిన్న సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి. ఆ చిన్న సెంటెన్స్ ఏది ఉండాలంటే, మీరు డైలీ యూజ్ చేసుకునే సెంటెన్స్ ఉండాలి. మీరు ఎవరితోనైతే కాన్వర్సేషన్ చేస్తారో, ఎవరితోనైతే మాట్లాడతారో, మీ మాటలలో కామన్గా యూజ్ చేసే వర్డ్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యూజ్ సర్ఫ్ ఎక్సెల్ ఫర్ మై వాషింగ్ మిషన్, ఓకే అని అడుక్కున్నప్పుడు, ఆ వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడా టాప్ లోడా? ఓకే, సింపుల్. ఓకే, కీప్ ఇట్ వెరీ సింపుల్. మీరు సూపర్ మార్కెట్స్కి వెళ్ళి అడగాలనుకున్నప్పుడు ఐ వాంట్ ఫ్రంట్ లోడ్ అన్నప్పుడు, ఇది ఎక్కడ యూజ్ చేస్తున్నాం అనే వర్డ్కి మీనింగ్ అనేది, ఈ ఫ్రంట్ లోడ్ ఏంటి, టాప్ లోడ్ ఏంటి, జస్ట్ ఐమ్ గివింగ్ అ స్మాల్ ఎగ్జాంపుల్. డీప్ ఫ్రీజర్లో డీప్ ఫ్రీజ్డ్ ఐటమ్స్ అని అనుకున్నప్పుడు, అవి డీప్ ఫ్రీజ్డ్ ఐటమ్స్ అని ఎందుకు అంటారు వాటిని, రెగ్యులర్ ఫ్రీజర్కి దీనికి ఏంటి డిఫరెన్స్, ఇలాంటి కొన్ని మీరు మాట్లాడినప్పుడు దాన్ని మీరు ఆ సెంటెన్స్ని మీరు ఫ్రేమ్ చేసి నేర్చుకోవడం మొదలుపెట్టి దాన్ని ఇమీడియట్గా చేసి దాన్ని యూజ్ చేశారనుకోండి, మీ మైండ్లో అది ఫిక్స్డ్ అయిపోతుంది, దాన్ని మీరు మరవరు. అదే మీరు అలవాటు చేసుకోకుండా మీరు దాని ఆ వర్డ్స్నన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తుండాలి. వాట్ ఆర్ ద డైలీ న్యూ వర్డ్స్? ఆ వర్డ్స్ని మీరు బై హార్ట్ చేయడం కానీ బదులు మీనింగ్ అర్థం చేసుకొని సెంటెన్స్ రాసుకొని మీరు అలా యూస్ చేస్తూ ఉన్నారనుకోండి, మీ మైండ్లో చాలా వర్డ్స్ అనేది మీకు ఫ్లోగా వచ్చేస్తాయి. వెన్ యూ వాంట్ టు టాక్ డిఫరెంట్ డిఫరెంట్, ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు సే యూ ఆర్ వెరీ ప్రిటీ, యూ ఆర్ వెరీ గార్జియస్, యూ ఆర్ వెరీ ఎలిగెంట్. ఇవి మూడు కూడా ఎవరినన్నా అప్రిషియేట్ చేయడానికి వాడే పదాలు. బట్ ప్రిటీ అని ఎప్పుడు అంటాము, క్యూట్ అని ఎప్పుడు అంటాము, ఎలిగెంట్ అని ఎప్పుడు అంటాము, గార్జియస్ అని ఎప్పుడు అంటాము అనేటి ఆ మీనింగ్స్ని మీరు అర్థం చేసుకొని దాని పక్కన సెంటెన్స్ రాసుకున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరినన్నా గార్జియస్ అన్నాను అనుకో, చాలా అంటే అందంగా, అన్ని విధాలుగా అందంగా, కలరే కానీ, వాళ్ళకి ఆ డ్రెస్ సూట్ అవ్వడమే కానీ, మొత్తం గ్లామర్గా బాగా కనబడ్డప్పుడు ఐ విల్ సే గార్జియస్. ప్రిటీ అంటే బాగా ముద్దుగా కనబడ్డప్పుడు నేను వాళ్ళని ప్రిటీ అని అంటాను. ఎలిగెంట్, ఎలిగెంట్ అంటే ఒకలాంటి క్లాసిక్, ఒకలాంటి స్టైల్ కనబడ్డప్పుడు వాళ్ళని ఎలిగెంట్ అని యూస్ చేస్తాను. అయితే నేను ప్రిటీ అనే బదులు యు ఆర్ లుకింగ్ ఎలిగెంట్ అని అంటే అది కొంచెం రాంగ్ అయిపోతుంది. కాబట్టి మీరు ఈ వర్డ్స్ని ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్, అది కోపం కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, మీకు ఏవైనా మీ ఎక్స్ప్రెషన్, ఇప్పుడు నేను ఎవరినన్నా అప్రిషియేట్ చేయడం కావచ్చు, మీ కోపం చూపించుకోవాలన్న కొన్ని, ఐఎమ్ వెరీ సాడ్, ఐఎమ్ ఫీలింగ్ వరీడ్, ఐఎమ్ డిప్రెస్డ్, ఇలాంటి ఈ డిప్రెస్ అనే వర్డ్ని మీరు సాడ్ అనే వర్డ్కి యూజ్ చేయడం, సాడ్ ఎప్పుడు యూజ్ చేయాలి, వరీడ్ ఎప్పుడు, ఇలాంటి మీరు ప్రతి ఒక్కటి, ఇవన్నీ రెగ్యులర్ వర్డ్స్ మనకి. ఈ వర్డ్ని ఎప్పుడు యూజ్ చేయాలి, దానికి ఎక్స్ప్రెషన్ ఏమి ఉండాలి అనేది మీరు దీన్ని
యూజ్ చేయడం, అర్థం చేసుకోవడం. దాని వర్డ్, దాని మీనింగ్ అర్థం చేసుకోవడం, దాన్ని సింపుల్గా వర్డ్ని మీరు సెంటెన్స్ రాసుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఎట్లాంటి సిట్యుయేషన్లో అయినా మీకు వర్డ్స్కి తక్కువ ఉండదు మీ బ్రెయిన్లో. ఎందుకంటే మీరు వాటిని అర్థం చేసుకొని ఆల్రెడీ మీ బ్రెయిన్లో ఫీడింగ్ చేసుకున్నారు. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ లెర్నింగ్, లిస్నింగ్ ఏదైనా కూడా మనకి మూడు నాలుగు విధాలుగా డిఫరెంట్ సోర్సెస్తోని మన బ్రెయిన్కి వెళ్తాయి. కొన్ని చూడడము, కొన్ని వినడము, కొన్ని మాట్లాడడము, కొన్ని చదవడము. దీస్ ఆర్ ఆల్ వేరియస్ సోర్సెస్ త్రూ విచ్ అవర్ బ్రెయిన్ క్యాప్చర్స్ అండ్ ద మెమరీలో ఉండిపోతుంది. సో ఇట్ కెన్ బి ఎనీ ఫార్మాట్. సో దిస్ ఈజ్ వన్ సింపుల్ వే యు మేక్ అ కేటగిరీ ఫార్ ఎక్స్ప్రెషన్, ఫార్ యాంగర్, ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్. ఇట్ కెన్ బి హ్యాపీనెస్, ఇట్ కెన్ బి జాయ్, ఇట్ కెన్ బి అప్రిషియేటింగ్ సంబడి, ఇట్ కెన్ బి గెటింగ్ నాలెడ్జ్ అబౌట్ సంథింగ్. సో ఇట్లాంటి వాటికి వాట్ ఆర్ ది వర్డ్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్కి మీరు క్యాటగరైజ్ చేసుకొని మీరు దాన్ని వర్డ్స్లో సెంటెన్స్లో యూజ్ చేశారంటే మీకు ఇలాంటి ఎప్పుడైనా కానీ ఆలోచన, మీరు ఆ వర్డ్ని గుర్తు చేసుకోవడం, అది ఎందుకు చేసుకుంటారు అలా గుర్తు, ఎందుకంటే మీరు దాన్ని బై హార్ట్ చేసుకుంటున్నారు. You are saying, okay, tana edustundi, so I should say she is sad. I should say she is worried. Okay, ippudu tana edustaledu kani edo maamulga ala kuchonundi, gambhiranga kuchonundi. Ippudu nenu em anali, sad anala, worried anala, depression anala, ilanti mee aalochana nadustu untadi. So two, you will start thinking because you have by hearted. To stop doing that, itlanti vaatini meeru by heart cheyakunda మీరు సింపుల్ మీనింగ్ అర్థం చేసుకొని దాన్ని మీరు ఆ మీనింగ్ ఇమీడియట్గా ప్రతి ఒక్క మీనింగ్కి మీరు సెంటెన్స్ దాన్ని యూజ్ చేశారనుకోండి, మీరు రాసుకున్నారనుకోండి, మీకు ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉండవు. దెన్ యువర్ మైండ్ విల్ స్టార్ట్ థింకింగ్ ఇన్ ద సేమ్ వాట్ యు వాంట్ టు సే. అది మీ రెండింటికి సింక్ అయిపోతుంది అన్నమాట. వాట్ యు వాంట్ టు సే, వాట్ యు ఆర్ సీయింగ్ అండ్ వాట్ యువర్ మైండ్ ఈజ్ సజెస్టింగ్, ఆ మూడు ఒక సింక్లోకి వచ్చి యూ విల్ బీ ఏబుల్ టు get fluency in your communication. Eppudaina sync loki raavali, moodu sync loki raavali. So that is the better and effective way of communication. So this is again, as I say in my series of videos and my earlier video also, I mentioned about effective communications and these are the steps I mentioned that you should practice. But in this video I am giving a little detailed with example of how you can actually start learning more words, and when you are learning you can go in alphabetic manner or you can go in daily your requirement. I personally will suggest go with your daily requirement words which are very simple to use. I am feeling very joyful today. I am sad. I am not feeling well today. I am worried about few things like that, which are very common. Later you can go to tensed, depressed, okay, such heavy words later you can go. I suggest you go with a very regular and very usable words so that meer daily use cheskune dantlo meeku comfortable untundi, meer dan meeda command ostundi. That is one best way of learning words so that mee fluency break avakunda untundi. Happy learning and learn more and more words. Thank you very much.